తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాతకు పార్లమెంట్ ఎన్నికలకు ఈ మేర ఈ ప్రజలకు వివరించగలిగారా డబ్బుతోట గెలిచారు టిఆర్ఎస్ పార్టీ అనేది? చూడండి, అది అందరి దగ్గర తెలిసిపోయింది. ఇవాళ ప్రజలే అడుగుతున్నాడు, నేను కుకుడుపల్లి ఎలక్షన్ లో పోయినా ఎవరి మన బాలకృష్ణ గారి అన్న బిడ్డను ఎవరు నిలబడితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే పోయింది. ఎందుకంటే చంద్రబాబు నాకు ఫ్రెండ్ కాబట్టి ఆయన కూడా పిలిచాడు కాబట్టి పోతే ఒక దగ్గర నేను చెప్తున్నామా మా పార్టీ ఇది చేసింది ఇది చేసింది అంటే అవి అన్నీ నెక్కుంటే ఏమంటుంది అన్న, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నాకు, ఎంత ఇస్తావు చెప్పు అన్నది. నేను షాక్ అయిపోయినా, ఏందమ్మా ఎంత ఇచ్చేది, అవతలోడు 2,000 ఇస్తుండు నువ్వు 3,000 ఇస్తావా లేదా అంటు అంటే అంత మైండ్కి ఎక్కిచ్చుండ్రు అంటున్నా. అంటే డబ్బులు రాజకీయ నాయకులు డబ్బులు తింటున్నారు, మాకు కూడా డబ్బులు ఇస్తున్నానే ఆలోచన వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో వచ్చినాడు హనుమంతరావు. నేను ఒక చిన్న కుటుంబంలో ఫ్యామిలీలో ఎవరు కూడా రాజకీయ నాయకులు లేడు. నేను అంచెలంచెలుగా పెరిగా రాజీవ్ గాంధీ శిష్యునిగా పేరు తెచ్చుకున్నా, నాకున్న అనుభవం నాకున్న ఆపర్చునిటీ ఉంటే ఇలా సగం హైదరాబాద్ నేను కొనగలుగుదు, కానీ నేను డబ్బుల గురించి పోలే. నిజమైన జీవితం నిజమైన ఏది ప్రజలకు సేవ చేయాలని లాతూరులో ఎర్త్క్వేక్ అయితే పోతా, రైలు యాక్సిడెంట్ అయితే పోతా, విజయ కృష్ణా జిల్లాలో ఉప్పెన వస్తే పోతా, నిన్న జరిగింది ఒక అమ్మాయి జ్యోతి అనే అమ్మాయి, ఒక హరిజన అమ్మాయి చనిపోతే వాళ్ళ ఇంటికి పోయి 50,000 ఇచ్చా, అదేవిధంగా బొమ్మల నాగారం దగ్గర ఏదైతే ముగ్గురు ఆడపిల్లలను ఒక పిచ్చాచి ఒక శాడిస్టు చంపేస్తే అక్కడ కూడా పోయినా. ఇది నా ఆలోచన అండి, ఎవడు చెప్తే రాదు. సేవ చేయాలనే దృక్పథం ఉండాలనేది నాకు. సో డబ్బు లేకనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది 100% అండి, 100% డబ్బులు ఇస్తున్నాడు మా దగ్గర ఏడు లేని. అలాంటప్పుడు ఏ నమ్మకంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారండి? పార్టీ కంటే అది గురించే నాకు హనుమంతరావు దగ్గర డబ్బు లేదని నాకు ఇవ్వలేదు కదండి టికెట్, మిగతా వాళ్ళకి ఇచ్చారు కదా. వాళ్ళు పెడుతున్నారు కొంత నాకైతే తెలియదు, డబ్బులు పెట్టేటోళ్ళకే ఇచ్చిండ్రు. ఇప్పుడు 8 మంది ఓడిపోయిండ్రు, ఓడిపోతే అసెంబ్లీ ఓడిపోతే వాళ్ళకే ఇచ్చిండే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నట్లే కదా. ఎంతవరకు దీన్ని సమర్థనీయం అనుకుంటున్నారు? కేవలం డబ్బుంటేనే గెలుస్తారు, ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇచ్చింది. కేసీఆర్ ఆ మత్తులో పెట్టేసిండు, ఎట్లయితే విస్కీ దాయిపిస్తుండో ప్రజలకు కూడా డబ్బు అలవాటు చేసిండు. ఏది కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయలో కోట్ల రూపాయలు సంపాదించాడు, ఈ సాలలో కూడా కోట్ల రూపాయలు వస్తున్నాయి, అదే వెళ్తున్నాడు అందులోనే గెలుస్తున్నాడు. ఆయన చేసింది అది 2 బెడ్రూమ్ ఇంతవరకు ఇవ్వాలి, ఇచ్చిన వాగ్దానాలు చేయాలి, హరిజన్ ముఖ్యమంత్రి అని చేయాలి, హరిజన్ ముఖ్యమంత్రి అయితే నా తలకాయ తీసుకుంటా అన్నాడు, ఇప్పటికీ ఆయన తలకాయ ఎట్లనే ఉన్నది. కనుక అబద్ధాలు చెప్తూ ప్రజలు మోసం చేస్తూ ఒక కొత్త టెక్నిక్ ఈయన ఉపయోగిస్తుంది కాబట్టి ఆ టెక్నిక్ వ్యతిరేకంగా మనం కూడా డబ్బులు తీసుకోకుండా మీరు ఓట్లు వేసినాడే నిజమైన ప్రజాస్వామ్యం అనేది ఎక్స్ప్లెయిన్ చేసేది నా డ్యూటీ, నేను చేయగలను. సో పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తానికైతే డబ్బున్న వాళ్ళకే అధిష్టానం టికెట్లు ఇచ్చింది. అన్ని పార్టీలు అదే అడుగుతుంది కదా నీ దగ్గర ఎన్ని ఉన్నాయని. వాళ్ళందరూ గెలుస్తారా అండి? మీరు చెప్పిన ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారు చూడండి, గెలుస్తారా లేదా అనేది రేపు ఈవీఎం లో తెలుస్తుంది. ఓకే, కానీ డబ్బులున్నోడు మొదలైతే ఖర్చు పెట్టాలి కదండి. మీకు ఎంతో కొంత నమ్మకం ఉంటుంది గెలిపోవటంపై? ఎవరు గెలుస్తారు అనేది ఈవీఎంలు ఉన్నది, ఆ ఈవీఎంలను ఏమైనా చేస్తాడు హనుమంతరావు, ఏది హస్తం గుర్తుకు అది పోయి మోటార్ కొడితే మేమేం చేస్తాం, అందులో కూడా టెక్నిక్ అయిపోయింది. ఎందుకంటే గతంలో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో మంది అన్నాడు, ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర దానికి వచ్చిండు, అంటే అంత గ్యారంటీగా చెప్తున్నారు. వాళ్ళు ఎవరెవరిని ఓడగొడతామన్నారు, అసెంబ్లీలో కూడా ఓడగొట్టిండు, పేరు చెప్పి ఓడగొట్టిండు. ఇవన్నీ ఈవీఎంల మీద షాం పెట్రోడు అటువంటి వాడు కూడా ఇట్ ఈస్ అ డౌట్ అన్నాడు, దీని మీద కూడా సర్వే చేయాలన్నాడు. అంటే ఈవి ప్రపంచ దేశాల్లో అమెరికా పెద్ద దేశాలలో కూడా ఈవీఎంలు లేవు, బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి, లండన్ లో పేపర్ ఇక్కడ కూడా బ్యాలెట్ పేపర్ వస్తేనే న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. కానీ మిగతా రాష్ట్రాల్లో ఇదే ఈవీఎం తోటి కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయాన్ని మర్చిపోతున్నట్టున్నారు. ఈవీఎంల జనానికి డౌట్ ఉన్నది తప్పనిసరిగా, అందులో మిషన్ ఏదైనా ఇప్పుడు నీ తలకాయ తీసి నా తలకాయ పెడుతుండ్రు, మీరు ఇక్కడ మాట్లాడుతున్నా టీవీలో చూస్తూనే ఉంటారు, అంటే అంత టెక్నాలజీ ముందుకు వచ్చింది. టెక్నాలజీలో ఏదన్నా ఇలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నది, నీ అకౌంట్ వేరే వాడు బ్యాంకులకి వెళ్ళి డ్రా చేస్తున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా, కనుక మిషన్ల మీద డౌట్ ఉన్నది అనేది నా ఉద్దేశం. సో పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటి కూడా గెలవదంటారా లేదంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు చూడండి 3-4 వస్తాయని విశ్లేషకులు చెప్తున్నారు, చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది. నేను ఎట్లా చెప్తాను, నేనైతే ఫార్మిస్టుని కాదు జ్యోతిష్యుడు కాదు,
జనం ఒక ఆలోచన ఏంటంటే మూడు నాలుగు గంటలు వస్తాయి కాంగ్రెస్ కంటున్నారు, లెట్ అస్ వి కెన్ సీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారం మాదే అన్న నేతలు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కేవలం మూడు నాలుగు అంటున్నారు, ఎందుకు ఇలా మారి? మేము ఎట్లంటే ఆయన లెక్క మేము చెప్పు, కారు నూరు పదహారు అన్నట్టు మాకు అనరాదే. ఎందుకంటే మాటలలో ఎక్స్పర్ట్, కొద్దిగా మా మాటలలో తక్కువ, ఏదైనా మూడు నాలుగు రావచ్చు అనేది మా ఉద్దేశం. కేవలం డబ్బుతోటే గెలుస్తారని చెప్తున్న విహెచ్ గారు, ఇన్నేళ్ళ అనుభవంలో విహెచ్ దగ్గర డబ్బు లేదంటారా? ఎవరి దగ్గర? మీ దగ్గర? నా దగ్గర ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోమను, ఐఎమ్ రెడీ టు ప్రూఫ్ ఎనీథింగ్. హనుమంతరావు ఇస్ అ సింపుల్ మ్యాన్, మీరు ఒక్కరే అడిగిండ్రు ఈ రాష్ట్రంలో మీ దగ్గర డబ్బులు లేవని, నా దగ్గర ఏమున్నదో నేను అన్ని చూపిస్తా. నేను వేరే లెక్క నాకున్న ఆపర్చునిటీస్ చూస్తే సగం హైదరాబాద్ నా చేతిలో ఉంటుండే, డబ్బు ఉంటుండే. నేను డబ్బు ప్రాముఖ్యత ఇవ్వలే. ఆనాడు నాకున్నటువంటి రాజీవ్ గాంధీ సన్నిహితం కానీ ఇందిరాగాంధీ సన్నిహితం కానీ నేను ఒక ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినా చెడ్డ పేరు తెచ్చుకోవద్దు రాజకీయాల్లో రావడంతో. కొందరు కోవర్ట్స్ ఉంటారు పోయి చెప్పడానికి, ఆ ఆపర్చునిటీ ఎక్కడ ఇవ్వలే. ఈవెన్ నేను ఐ ఫైట్ ఫర్ రాజశేఖర్ రెడ్డి, అదే రాజశేఖర్ రెడ్డిని 30 మంది ఎంపీలు చెప్పారు ఇందిరాగాంధీకి ఇచ్చిన ఈయన అయ్యా మాటలని ఈ ఫ్రాక్షన్ ఇస్తని. అలాంటి వ్యక్తి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి విజయభాస్కర్ రెడ్డి లాంటి వారు చేయలేబెట్టేసినా మళ్ళా నేను రాజీవ్ గాంధీకి 10 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయాలన్నట్టు మంచివాడని అంటే నా కమిట్. కానీ అన్ని వింటారు. కేవలం డబ్బు లేకనే విహెచ్కు సీట్ ఇవ్వలేదు. డబ్బు లేకనే నేను కాలేదు, నాకు వచ్చింది 1990 అప్పుడు నువ్వు ఉన్నావు మరి పుట్టిండొచ్చు కానీ రాజకీయం అంత చైతన్యం లేకుండొచ్చు. 1990 రాజీవ్ గాంధీ చైర్మన్ పంపించాడు ఈ భారతదేశంలో ఒకే ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్లో వన్ లైన్ రెజల్యూషన్ జరగలే. ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ఎన్నిక వన్ లైన్ రెజల్యూషన్ జరుగుతుంది, డిసైడెడ్ బై ది హైకమాండ్. ఈ ఒక్క దగ్గరనే ఈడనే జరిగింది. బ్రహ్మానందరి అడ్డం పడ్డాడు, వెంగళరావు అడ్డం పడ్డాడు, ఈడనే అయింది. నా ఫేట్ ఆడనే పోయింది. చేయాలని నువ్వు వచ్చింది ఒకసారి అంటే నా ఉద్దేశం లేదు, నాకు ఒక కమిట్మెంట్. ఐఎమ్ ఏ ఫుట్బాల్ ప్లేయర్, నేనే ముఖ్యమంత్రి కావాలని లేదు, ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలనేది నా ఆలోచన. జనాభాలో మేము ఉన్నాం, ఎంతసేపటి మేము ఓట్లేసే మిషన్లమా? మాకు కూడా రాజ్యాధికారం కావాలనే ప్రజలలో కోరిక ఉన్నది. అది ఆలోచన. ప్రజాస్వామ్యం అంటే అందరికీ అవకాశం రావాలి. నేనే ఉంటా నేనే ఉంటా అంటే నడవదు అనే ఉద్దేశంలో తప్పనిసరి. మీరు చెప్తున్న ప్రకారం ఇంకా ప్రత్యక్ష రాజకీయాలకు విహెచ్ దూరంగానే ఉంటారు, లేకుంటే ప్రత్యక్ష ఎన్నికలకు పోరాటం చేయదలుచుకోలేదు? చూడండి, ప్రత్యక్ష ఎన్నికలు ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. కానీ నేను ఒక కాన్సెప్ట్లా డబ్బు ఉన్నవాడే ఎన్నిక అయిపోతే డబ్బు లేని వాని సంగతి ఏంది అనేది నా ఆలోచన. పేదవాడు రాజకీయాల్లో రావద్దు అనేది నా ఆలోచన. డబ్బులు ఉన్నవాడు డబ్బులు ఖర్చు చేస్తాడు, లేని వానికి ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారంలో పాలు పంచుకునే అధికారం ఉన్నదా లేదా? ప్రజాస్వామ్యమా కాదా? ఇది డిక్టేటర్ రాజ్యమా? అది నా నిరూపణ చేయాలనేది నా ఉద్దేశం. మాట్లాడితే ఇంత అనుభవం ఉంది, ఇన్నేళ్ళ రాజకీయ అనుభవం ఉంది అని చెప్పే విహెచ్ కేవలం డబ్బుతోటే గెలుస్తారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? చూడండి, ఇప్పుడు అన్ని అది కాదండి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ రెండు మూడు ఎలక్షన్లు అదే అవుతుంది. ఎవడు ఉన్న డబ్బుడే ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను 50 పెట్టుకుంటా, నేను 30 పెట్టుకుంటా అంటున్నాడు. హనుమంతరావుని అడిగితే నా దగ్గర ఏముండదు. ఒక పిల్లాడు సుధాకర్ రెడ్డి, ఆయన కూడా అడిగారు 10 కోట్లు అడుగుతాడు, నా దగ్గర ఏడున్నాడు అని బీజేపీలో చేరిపోయాడు. నేను అనేది ఈ కాన్సెప్ట్ పోవాలి. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఓన్లీ కాంగ్రెస్, ఐఎమ్ బ్లేమింగ్ టు ది ఆల్ పొలిటికల్ పార్టీ. కేసీఆర్ ఈ ఆలోచన ఇంప్లిమెంట్ చేసిండు. డబ్బులు వడేయాలి, గెలవాలి, మనం ప్రజలకు సేవ చేసే అవసరం లేదు. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందా? చూడండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నేను అది కూడా చెప్పారు. మా రామచంద్ర కుంటియా గారు చెప్పారు, అయ్యా మా జనాభా లెక్క ప్రకారంగా మేము 54% ఉన్నాము, మాకు 50% జడ్పీలు కావాలన్నాము. కేసీఆర్ ఏం చేసిండు, 2014 కూడా కొందరు పోయిండు రిజర్వేషన్ తగ్గించాలని. కానీ ఉన్నటువంటి జానారెడ్డి గారు ఏమన్నారు, నథింగ్ డూయింగ్ అన్నాను, 34% వచ్చింది. ఈయనేం చేసిండు, కోర్టుకు పోతే తొందర పడి మాది 34 నుంచి 22.9 చేశాడు. అంటే మాకు 6 జిల్లా పరిషత్లే వస్తాయి. నేను దానికి మన రామచంద్ర కుంటి అంటే అడిగినాయా, వాడు ఎట్లన్నా మాకు అన్యాయం చేస్తుడు, మీరు కూడా ఎందుకు జనరల్ సీట్ల బీసీలకి ఇవ్వండి, ఎస్సీలకి ఇవ్వండి, ఓన్లీ మీరే అగ్ర కులాలలోకి ఇస్తే మా సంగతి ఏమిటి? అంటే మేము ఓటర్ల మిషిలమా? మాకు కూడా అవకాశం ఉంది జనరల్ సీట్లో గెలుస్తారు. రిజర్వ్ అంటే ఎస్సీలు, జనరల్ సీట్లో బీసీలకి ఇవ్వచ్చు, ఎస్సీలకి ఇవ్వచ్చు, మైనార్టీకి ఇవ్వచ్చు అని చెప్పినా మరి
ఎక్కడెక్కడ ఏమిచ్చినో లోకల్లోకి అవకాశం ఇచ్చినట్టు నువ్వు అది అది ఏమో తెలుస్తుంది. అది మాత్రం ఇదే కొనసాగితే రెవల్యూషన్ వస్తుంది అనేది నా ఉద్దేశం. పార్లమెంట్ ఎన్నికల్లో 3 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్తున్నారు. రావచ్చు అనేది ప్రజల విశ్లేషణ, ఎక్స్పర్ట్ విశ్లేషణ. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా? పుంజుకుంటుంది అంటే కొన్ని దగ్గర 100కి 100 పాలు మేమే పవర్లు వస్తాం కానీ కొన్ని మండలాలు గెలుస్తాం, కొన్ని జిల్లా పరిషత్లు గెలుస్తాం. ఆ నమ్మిక నాకున్నది ఎందుకంటే కార్యకర్త అనేవాడు ఈనాడు కూడా గ్రామాలలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్నది, దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే గెలవగలు. నేను నిన్న కొన్ని ప్రాంతాలలో పోయి వచ్చిన ఏడనైతే ఓటు బ్యాంకుకు లోకల్కు ఉన్న కార్యకర్త అనేవాడు ఒక 5% తన సొంత బలంతో తెచ్చుకోగలిగితే గెలవగలుగుతాడు అనేది నాకు ఒక మంచి ఒపీనియన్ అనేది నా ఉద్దేశం. కానీ కీలక నేతలంతా అధికార పార్టీలో చేరుతుంటే కార్యకర్తలు కూడా ఏ మేరకు పోరాడతారంటారు? చూడండి, కార్యకర్త అనేవానికి నిస్వార్థంగా పనిచేస్తాడు. నాయకుడు అన్నోడు ఎదిగినాక వానికి అహంకారం వస్తుంది, ఆలోచనలో మార్పు వస్తుంది. పిల్లలు జల్లలు మన్మలు మన్మరాళ్ళు ఉంటారు. కార్యకర్త అనేవాడు పార్టీ గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆలోచనలు ఉన్న కార్యకర్తలు ఇంకా మిగిలి ఉన్నారు. నేను నిన్న గ్రామానికి పోయినా, మొన్న చేవెళ్ళ పోయినా, ఎక్కడ పోయినా హనుమంతరావు రాగానే 10 మంది వస్తారు. ఏది హనుమంతరావునా, నువ్వు ఒక్కరిమే గట్టిగా మాట్లాడుతావే అంట. ఎస్, మాట్లాడతా. ప్రజల పక్షాన ఉంటా, కార్యకర్తల పక్షాన ఉంటా. దట్ ఈస్ మై డ్యూటీ. ఇది నేను డ్యూటీ భావిస్తా. నేను ఏదో నాయకుడుగా ఏదో స్టైల్ కొట్టే వర్కర్గా. నేను కూడా 3 సార్లు ఎంపీ అయినా రాజ్యసభ, 2 సార్లు కేబినెట్ మినిస్టర్ అయినా. ఈ పార్టీ నాకు ఇచ్చింది. కానీ పేదవానికి ఏడు అన్యాయం జరిగితే నేను తప్పనిసరిగా పార్టీ లోపల మాట్లాడతా, పార్టీ బయట మాట్లాడతా. రైట్. ఇప్పుడు ప్రస్తుతం మీ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కనుచూపు మేరైన భవిష్యత్తు కనిపిస్తుందా? 2024లో మేము తప్పనిసరిగా, ఎందుకంటే ఇవన్నీ ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయో, మేము ఎన్నికల మేనిఫెస్టో అవసరం ఉండదు. వీడు చెప్పినటువంటి చేసినటువంటి అగత్యాలనే ప్రజలకు మేము చెప్పగలిగితే తప్పనిసరిగా రేపు 2024లో వీల్ ఫార్మ్ ది అవర్ గవర్నమెంట్ అనేది నా ఉద్దేశం. తెలంగాణ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికల వరకే ఉన్న లీడర్లు వెళ్ళిపోతున్నారు టీఆర్ఎస్ పార్టీలోకి. మీరు 2024 చెప్తున్నారు, అప్పటి వరకు ఎవరుంటారు? ఎవరుంటారని కాదే, నేను చెప్పాను కదా, నేను నడిపిట్లో ఒక మాట చెప్పిన, పడవలో వేటు పెరిగితే పడవ పుడుగుతుంది అన్న కదా. ఇప్పుడు వేటు పెరుగుతుంది. పోయినటువంటి వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు, అర్మతాన ఏం తిట్టినవా నా కేసీఆర్ గారు, ఇంకా తిట్టే వాడికి అహంకారం పెరిగింది అంటున్నారు. పోయినోడు కూడా ఎవడు సాటిస్ఫై లేడు. కానీ ఏదైతే ఉప్పెన అనేది తెలియకుండా వస్తుంది. ఉప్పెన ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకంటే అందులో కూడా ఓ మోసం జరుగుతుంది. ఆ పార్టీలో కూడా హరీష్ అనేవాడు నిజంగా కష్టపడ్డాడు పార్టీకి. తెలంగాణ లోపల కొట్లాడిండు, బయట కొట్లాడిండు, అసెంబ్లీలో వాడిని పక్కకు పెట్టేసిండు. ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొనని కొడుకును ముందు పెట్టిండు. ఆడ కూడా ముసలం మొదలవుతుంది. చూడండి, హనుమంతరావు ఇవాళ ఏమన్నాడు, హరీష్ ఇప్పుడు ఏదో ఒక సిసలైన కార్యకర్తగా నా మామ మీద ఉన్న అభిమానం ఉన్నాడు, కానీ ఎన్ని రోజులు ఉంటుంది? వాళ్ళ కుటుంబం కూడా ఉండదా? వాళ్ళ భార్య చెప్తుంది, పిల్లలు చెప్తారు. ఇప్పుడు ఆయన కొడుకు చెప్పి మన్మడు చెప్పిండని కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు హరీష్ కుటుంబంలో కూడా వాళ్ళు మాట్లాడుకుంటారా లేదా? ఏమండి హరీష్ గారు, భార్యనే అడుగుతుంది, ఏం హరీష్ నువ్వు ఇట్లుకుంటే ఎట్లా, నువ్వు కష్టం చేయలే, నువ్వు పార్టీ గురించి పాటుపడలే, నీకెందుకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవాళ వస్తాడా రేపు వస్తాడా ఆ పార్టీనే ముసలమవుతుంది. మాకు బయట ఇక ఇంటర్మీడియట్ ఇష్యూ కానీ, అంబేద్కర్ ఇష్యూ కానీ, రైతుల సంఖ్యలు కానీ, 3rd degree సిరిసిల్ల కానీ, ఇవన్నీ మాకు టాకింగ్ పాయింట్. ఊరు ఊర్లలో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఉపయోగం. కాంగ్రెస్ పార్టీలోకి ఏమైనా హరీష్ని ఆహ్వానించే అవకాశం ఉందని కోసంటారా? ఏం అవసరం లేదే, హరీష్ని మేము ఆహ్వానం చేసిన దెబ్బ తిన్నోడు మేము, మాది ఏంది? దెబ్బ తిన్నోడే వాడే ఆలోచన చేస్తాడు. మేమెందుకు పిలుస్తాం ఆయనను? మేము పిలువం. ఆయన ఆ పార్టీనే ఖతం చేస్తాడు అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పార్టీకి నాయకత్వ లోపమే అనేది స్పష్టంగా కనిపిస్తుంది, ఒప్పుకుంటారా? చూడండి, నేను ఇంత బాహటంగా చెప్పాడు కానీ నువ్వు అన్నదానికి నేను నో కామెంట్ అంట, అంతే. అంటే ఎందుకు ఉత్తమ్ కుమార్ మీద? లేదు, ఉత్తమ్ అని ఇప్పుడు చూడండి, నేను పార్టీలో ఉన్నా, ఏదన్నా అడిగేది ఉంటే నేను పార్టీ ఫోరంలో అడుగుతా, ముఖం మీద అడుగుతా. మీరు అడగండి ఎవరన్నా, నేను పార్టీలో ఎంత గట్టిగా మాట్లాడతాను. కానీ బయట మాట్లాడితే ఏదో చూసినావా, హనుమంతన్నదుడు ఉత్తమ్ కుమార్ ఆల్రెడీ నా మీద ఒక అపోహ.
హనుమంతరావు ఈజ్ యాంటీ రెడ్డి, హనుమంతరావు యాంటీ రెడ్డి, బట్ ఐ హావ్ మేడ్ హిమ్ మెనీ లీడర్స్ ఫర్ రెడ్డిస్, రాజశేఖర్ రెడ్డి, జి చిన్నారెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎంతో మంది నేను సాయం చేసిన రెడ్డిలకు కూడా. నాకు టాలెంట్ తోటి అవసరం, పనితనంతో అవసరం, అప్పుడు కులం చూడాలి, మతం చూడాలి, టాలెంట్ కూడా చూడాలి. కానీ మీరు ఎంతసేపటికి రెడ్లకే అధికారం ఇస్తాంటే మేము ఓట్లేసే మిషినా అనేది ఒక ఆలోచన. హైకమాండ్లో కూడా మేము మాట్లాడతాం, అయ్యా గతంలో బీసీలకు ఇస్తే ఓడది, ఓడగొట్టిండ్రు ఓడగొట్టిండ్రు అన్నారు, లక్ష్మీకి ఇస్తే మళ్ళీ ఇవాళ ముగ్గురు అప్పర్ క్లాస్ వాళ్ళు ఉంటే కూడా ఓడిపోయింది కదండి, అవన్నీ కూడా మేము మాట్లాడతాం. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని మారిస్తేనే ప్రస్తుతం పార్టీ బతికి బట్టగట్టగలిగే అవకాశం ఉందనేది కొందరు వాదన. కొందరు అంటారు ఎలక్షన్ తర్వాత ఆయన కూడా రెడీ అయినారు, ఎందుకంటే మొదటి తోడు ఫస్ట్ ఇన్నింగ్ ఓడిపోయారు, సెకండ్ ఇన్నింగ్ ఓడిపోయారు, థర్డ్ ఇన్నింగ్ నడుస్తున్నది, ఆయనలో మార్పు వస్తుంది అనేది నా ఉద్దేశం. తీరా అంత అయిపోయిన తర్వాత ఎప్పుడు మారిస్తే అది నువ్వు నేను అనుకోవడమే కానీ ఆయన కూడా ఆలోచన వచ్చినట్టు నేను అనుకుంటున్నాను. సో ఈ విషయాన్ని ఏమన్నా మీరు అధిష్టానం తీసుకెళ్ళే అవకాశం ఉందా? నేను తీసుకునే అవసరం లేదు, ముగ్గురు ఉన్నారు కదండి, వస్తారు కదండి, పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేటోళ్ళు వస్తారు కదండి, ఏది అబ్జర్వర్స్ వస్తారు, ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళకి అన్ని తెలుసు, వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఇక హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో దాని మీద మేము హైకమాండ్ రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కానీ ప్రియాంకని కలిసినప్పుడు అన్ని విషయాలు క్లుప్తంగా మాట్లాడతాం అనేది నా ఉద్దేశం. విహెచ్ఏ సారథ్యం వహించే అవకాశం చూడండి, నాకు ఇస్తే అందరు కూడా ఆ కోరిక ఏంటంటే బీసీలకు అవకాశం ఇస్తే అందులో హనుమంతరావు దమ్ము ఉన్నాడు అనేది అందరికి తెలుసు, కోరిక కూడా ఉన్నది. కానీ నిన్నగాక మొన్న మా పార్లమెంట్ టికెటే నాకు రాలేదు, రాణిస్తారా? అయితే సమర్థవంతమైన నాయకుడు హైకమాండ్ అనుకుంటే వాళ్ళు ఇస్తే నేను తప్పనిసరిగా 2 ఇయర్స్ లోపల కేసీఆర్ బాజా బజాయించకపోతే నా పేరు హనుమంతరావు కాదు. సో వెళ్ళిపోయిన లీడర్లు అందరూ మళ్ళీ వెనక్కి వస్తారు, ఇక మీరు వస్తే 100కి 100 రూపాయలు సగం మంది రెడీ ఉన్నారు, హనుమంతరావు నువ్వు రా, నేను బీసీసీ చేస్తే వస్తామనే వాళ్ళు ఉన్నారు, చూడండి వస్తారో రారు. ఎందుకంటే నేను ప్రజల మనిషి, నేను ఐఎమ్ నాట్ పాపులర్ ఇన్ తెలంగాణ, ఈవెన్ ఆంధ్రలో కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ లో కూడా హనుమంతరావు వద్ద అదే హనుమంతరావు గారు అండి, బాగా ఫైట్ చేస్తారండి, మీరు ఒరిజినల్ కాంగ్రెస్ అండి, మీరు లాయల్ కు పార్టీ లీడర్ అని అంటారు, అదొక విశ్వాసం. ఆ విశ్వాసాన్ని నేను వాళ్ళ నమ్మకాన్ని వంపు చేయ ప్రజల పక్షాన నిలబడతా, ముఖ్యమంత్రి అయితేనా లేదా పక్కకు పెట్టండి, నాకు 2 సార్లు వచ్చింది ఛాన్స్, నేను దాని కానీ ఐఎమ్ ఎ ఫుట్బాల్ ప్లేయర్, బీసీ అనేవాడు ముఖ్యమంత్రి కావాలని నా లైఫ్ కోరిక.